బాబు, ఈసారి మీ ఓటు జగనన్నకే వెయ్యాలి. ఏంటయ్యా, నువ్వు మన సైకిల్ పార్టీ కదా, ఇప్పుడేంటిలా అమ్ముడుపోయావా? అది కాదు నానా. ఏది కాదయ్యా, మన కులం ఒకటి, మన కులం పార్టీ వెనకాల తిరగాలి కదా. చెప్పేది వేరే కులం పార్టీకి ఊడిగం చేస్తావా? థూ. ఏంటి నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే కొద్ది రోజుల క్రితం నేను నీలా ఉండేవాడిని కదా అని నవ్వొస్తుందయ్యా. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుందయ్యా. ఏయ్, అడుగుతుంటే అలా నవ్వుతూ వెళ్ళిపోతావేంటి చెప్పు. డబ్బుకి అమ్ముడుపోయాడ్రా. ఆడమ్ముడుపోయింది డబ్బుకి కాదురా, నిజాయితీకి. అంటే? అంటే మన పచ్చపార్టీ మేనిఫెస్టో వచ్చింది కదా తమ్ముళ్ళు. మన పార్టీ మేనిఫెస్టో వచ్చేసింది. ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి షాపుకి మిస్ కాకుండా పంచాలా. ఎవరిని వదలకూడదు. వదండి. ఈసారి మీ ఓటు సైకిల్ గుర్తుకే వేయాలి. ఎందుకయ్యా నవ్వుతున్నావు? ఇవన్నీ సరిగ్గా చూస్తే నువ్వు కూడా నవ్వుతావు. ఇవన్నీ కాపీ కుట్టిన మేనిఫెస్టోలు రా. కాపీ లేదు, ఏమి లేదు. నువ్వు కులపోడివి, మన పార్టీకి ఓటేయాలా. నీ కులం కాకలే తుబ్బును. రేయ్, ఇది కాపీ అని నిరూపిస్తే మీరందరూ పార్టీ మారతారా? కాదని నిరూపిస్తే నువ్వు మా పార్టీలో చేరతావా? సరే అట్టగా కానీ మరి. రేయ్, ఆ లిస్టులో ఏముందో చదువు. అసలు పథకాల పేర్లేంటో నేను చెప్తాను. తల్లికి వందనం. అమ్మఒడి ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ కాపీ అన్నదాత. రైతు భరోసా, జగనన్న, ఆర్బీకే కేంద్రాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయిగా. సరేలే, నిరుద్యోగులకు డబ్బులు, 20 లక్షల ఉద్యోగాలు. దొరికేశావు, దొరికేశావు. రే, దొరికింది నేను కాదురా, నువ్వు. ఇవన్నీ పాత హామీలేరా, అప్పుడే ఏం ఉద్ధరించలేకపోయారు. ఇప్పుడు మళ్ళా అవే తీసుకొచ్చి ఏదో సోది చెప్తున్నారు. సరే, బీసీలకి. అదే బీసీలకి. అబ్బా చెప్పు, ఏంటి మాట రావట్లేదా? మా జగనన్న బీసీల కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని ఇచ్చాడురా, తెలుసుగా. సరే, ఇంకోటి కాసుకో, పేదోళ్ళని ధనవంతులుగా చేయటం. ఫ్రీగా చదువు చెప్పి బట్టలిచ్చి, స్కూల్లోనే భోజనాలు పెట్టి స్కూల్లోని శుభ్రం చేసి ట్యాబ్లిచ్చి. రేయ్, ఇంటికే రేషన్ ఇంటి ముందే పరిష్కారం. సొంత బిడ్డల్లా చూసుకునే వాలంటీర్లు 1వ తారీఖు రాగానే గుమ్మం ముందే పెన్షన్లు. ఇలా ఒక్కొక్కటి మా జగనన్న మా బతుకులు మార్చడానికి చేసిన చెప్పుకుంటూ పోతే ఇక్కడే మూర్చొచ్చిపోతావు. అంటే? రేయ్, మీ ఓళ్ళు వాలంటీర్లను చూసి కుళ్ళుకుని మరీ ముసలోళ్ళని చంపారా? ఏ సరిపోలేదా? ఇంత జరిగిందా? అయినా సరే, మాకుల పొలక మేము ఓట్లు వేసుకుంటావా? మాకుల పొలక ఎందుకు కొడుతున్నావురా? ముద్దు కిందకి ఇంత వయసు వచ్చింది, ఇంకా కులం చూసి మొత్తం చూసి ఓటేస్తావా? అయినా నీ తప్పు కాదులేరా, నేను ఇలా తయారు చేశారు కదా. ఆ బాబుది, అదే మీ బాబుది. అరే, కులం మతం పార్టీ తేడా లేకుండా మంచి చేసేవాడు మీకు దుర్మార్గుడు. ఆ రామోజీకి, పచ్చ మీడియాకి ఒకటే కులపోలే డబ్బులు దోచిపెట్టి జనాల్ని మభ్యపెట్టే వాడు ఆ బాబు ఓడిపోవాలరా. రే, వెన్నుపోట్లు, అబద్ధపు పథకాలు, మోసాలు, కులాల కుమ్మలాట చేసేవాని జనాలు ఎప్పుడో నమ్మడం మానేశారా? నువ్వు నమ్మడం మానేయి, బాగుపడతావు. ముంచేవాడికి కాదురా బ్రతుకు, బాగు చేసేవాడికి ఓటే.